ప్రైజ్ ది లార్డ్. చెరకు ముందు ప్రవచనాలు చెప్పినటువంటి ప్రవక్తలలో ఇప్పటి వరకు 7 ప్రవక్తలను గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో చిన్న ప్రవక్తల గ్రంథంలో నహూము గ్రంథాన్ని గురించి, నహూము ప్రవక్తను గురించి తెలుసుకుందాం. నహూము ప్రవక్త ఎవరికి ప్రవచనాలు చెప్పాడు, నహూము గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నహూము ప్రవక్త కాలంలో జరిగినటువంటి సంగతులు ఏమిటి, నహూము ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. నేను చేస్తున్నటువంటి ఈ వీడియో మీరు బైబిల్ని చదవడానికి ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. పాపులారిటీ కోసం అడగడం లేదు, కానీ లైక్ చేసి కామెంట్ చేయడం ద్వారా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ముందుగా నహూము ప్రవక్తను గురించి తెలుసుకుందాం. నహూము అనే పేరునకు అర్థం ఆదరణ. నహూము ప్రవక్త ఎల్కేషు అనే ప్రాంతానికి చెందినవాడు అని నహూము గ్రంథం 1:1 మనం చూస్తాం. కొత్త నిబంధనలో వ్రాయబడి ఉన్న కపెర్నహూము అనగా నహూము యొక్క ప్రాంతం అని అర్థం. ద సిటీ ఆఫ్ నహూమ్ అని కూడా అంటారు. చాలామంది నహూము ప్రవక్తను బట్టి ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టబడింది అని నమ్ముతారు. నహూము గ్రంథంలో వ్రాయబడినటువంటి వచనాలని పౌలు భక్తుడు రోమపత్రిక 10:15 వాడబడడాన్ని మనం చూస్తాం. ఆ వచనం ఏదనగా నహూము గ్రంథము 1:15 సువార్త ప్రకటించుచు, సమాధాన వర్తమానము తెలియజేయు అని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. ఈ మాటను రోమపత్రిక 10:15 అపోస్తలైనటువంటి పౌలు గారు రాసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చెరక ముందు ప్రవచనాలు చెప్పిన నహూము నినివే అనే పట్టణాన్ని గురించి, దాని యొక్క పతనాన్ని గురించి ప్రవచనాలను చెప్తాడు. యోనా గ్రంథంలో నినివే పట్టణం యొక్క రక్షణ గురించి, నినివే పట్టణం యొక్క మారు మనసును గురించి యోనా గ్రంథం వ్రాయబడితే, నహూము గ్రంథం నినివే పట్టణం యొక్క పాపమును బట్టి, దాని యొక్క నాశనమును గురించి వ్రాయడం జరుగుతుంది. నహూము ప్రవక్త క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ప్రవచనాలను చెప్తాడు. ఈ విషయాలు తప్ప నహూము ప్రవక్త యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎటువంటి వివరణ బైబిల్లో మనకి కనపడదు. ఇక నహూము ప్రవక్త ప్రవచనాలు చెప్పినటువంటి నినివే పట్టణాన్ని గురించి మనం తెలుసుకుందాం. నినివే పట్టణం అశూరీల సామ్రాజ్యం యొక్క రాజధానిగా ఉంటుంది. నహూము ప్రవక్త ప్రవచనాలు చెప్తున్నటువంటి కాలంలో నినివే పట్టణం గొప్ప బలమైన పట్టణంగా ఉంటుంది. నినివే పట్టణం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారము 100 ఎత్తు కలిగి, యుద్ధ రథములు దాని మీద నడవగలిగినంత వెడల్పు కలిగినటువంటి బలమైన ప్రాకారము కలిగినటువంటి పట్టణం. యోనా గ్రంథం ప్రకారం నినివే పట్టణము 3 నడవగలిగినంత విస్తారమైనటువంటి మహాపట్టణంగా మనకి బైబిల్లో కనపడుతుంది. ప్రాకారము చుట్టూ సైనికులు కావలిగా ఉండడానికి 1200 నినివే పట్టణం వారు నిర్మిస్తారు. వీటన్నింటిని బట్టి నినివే పట్టణస్థులు గర్విష్ఠులై బహుఘోరమైనటువంటి క్రూరమైనటువంటి నరహత్యలు చేసేవారిగా, అతి ఘోరమైనటువంటి విగ్రహారాధన చేసేవారిగా ఉంటూ ఎవ్వరూ మమ్మలను ఓడించలేరు అనేటువంటి గర్వంతో గర్వాంధులై జీవిస్తున్నటువంటి ప్రజలు నినివే పట్టణస్థులు. యోనా గ్రంథంలో కూడా కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలుగా యోనా గ్రంథంలో నినివే పట్టణస్థులను గురించి మనం చూస్తాం. నినివే పట్టణం క్రీస్తు పూర్వం 612 ఉత్తరమున మేడేస్ అనబడేవారు, దక్షిణమున బబులోను సామ్రాజ్యం వారు నినివే పట్టణాన్ని సమూలంగా నాశనం చేస్తారు. నహూము ప్రవక్త నినివే పట్టణం యొక్క పతనాన్ని గురించి చెప్పినటువంటి 18 తర్వాత నినివే పట్టణం నాశనం అవుతుంది. నహూము ప్రవక్త కేవలం నినివే పట్టణం యొక్క నాశనం గురించి మాత్రమే కాదు, కానీ అది ఏ విధంగా నాశనం అవుతుంది అని కూడా వివరిస్తాడు. నహూము గ్రంథము 1:8 గనక మనం చదివినట్లయితే, ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును, తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. అదేవిధంగా 2:6 మనం చదివినట్లయితే, నదుల దగ్గర నున్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగరు పడిపోవచ్చున్నది. ఇక్కడ మనం చూసినట్లుగానే భౌగోళిక చరిత్ర ప్రకారం కూడా బబులోను రాజైన నెబో పోలీసర్ 3 నినివే పట్టణాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు, కానీ వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. దీంతో నినివే పట్టణస్థులు గొప్ప పండుగలు చేసుకుంటారు. మమ్మలను ఎవరూ ఓడించలేరని,
మాకు బలమైనటువంటి ప్రాకారము కలిగినటువంటి పట్టణంలో మేమున్నామని పండుగలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఒకనొక సమయంలో నహూము ప్రవక్త చెప్పిన విధంగానే టైగ్రస్ అనే నది పొంగి పొరలడాన్ని బట్టి నదికి ఆనుకొని ఉన్న నినివే పట్టణం ఆ నది యొక్క ప్రవాహానికి ఆ బలమైనటువంటి నదీ ప్రవాహం నినివే పట్టణం యొక్క ప్రాకారాలను బలంగా ఢీకొడుతుంది. ఆ జల ప్రవాహం యొక్క తాకిడికి నినివే పట్టణం యొక్క ప్రాకారము బద్దలవుతుంది. అది తెలిసినటువంటి బబులోనీయులు నినివే పట్టణం మీద దాడి చేసి గర్వించే నినివే పట్టణాన్ని సమూలంగా నాశనం చేస్తారు. ఎంతగా ఆ పట్టణం నాశనం అవుతుందంటే కొన్ని తరాల తరువాత కూడా అక్కడ ఒక పట్టణం ఉండేది అని ఆనవాలు కూడా లేకుండా నాశనమైపోతుంది. 1845 జరిపినటువంటి భౌగోళిక పరిశోధనలో పురావస్తు శాస్త్రవేత్తలు దాన్ని కనుగొంటారు. అప్పటి వరకు అక్కడ ఒక పట్టణం ఉందనే సంగతి కూడా ఎవరికీ తెలియనంతగా నినివే పట్టణం కనుమరుగైపోతుంది. ఇదే పట్టణం యొక్క తీర్పును గురించి నహూము ప్రవక్త కంటే 150 ముందు యోనా ప్రవక్త ద్వారా ప్రవచనాలు చెప్తాడు. అప్పుడు పశ్చాత్తాపడినటువంటి నినివే పట్టణస్థులు వారు రక్షించబడతారు. అయితే ఆ తరువాత కాలంలోని ప్రజలు పట్టణం యొక్క గొప్పతనాన్ని బట్టి వారికి కలిగినటువంటి ప్రాకారాలను బట్టి గర్వించి ఘోరమైన పాపములకు ఒడిగడతారు. దేవుని యొక్క ఉగ్రతకు లోనై నాశనం అవుతారు. దేవుడు నినివే పట్టణస్థులు మారుమనసు పొందడానికి యోనా కాలంలో ఏ విధంగా అయితే సమయాన్నిచ్చాడు అదేవిధంగా నహూము కాలంలో కూడా వారికి సమయాన్ని ఇచ్చినట్లుగా 1:3 చదవడాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అయినప్పటికీ తన గర్వమే తనని నాశనానికి తీసుకుని వెళ్ళినట్లుగా నినివే పట్టణస్థులు దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వారికి కలిగినటువంటి ప్రాకారాలను బట్టి వారికి కలిగినటువంటి బలమును బట్టి గర్వించి ఘోరమైనటువంటి పాపములకు ఒడిగడతారు. నినివే పట్టణస్థులు చేసినటువంటి పాపాన్ని గురించి నహూము గ్రంథం 3:10-11 గనుక మనం చూసినట్లయితే అయినను అది చెరపట్టబడి కొనుపోబడెను. రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోనున్న చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంకెళ్లతో బంధించిరి. ఈ విధంగా వారు ఎంతో ఘోరమైనటువంటి పాపాన్ని చిన్నపిల్లలను బండకేసి కొట్టి చంపేటువంటి ఘోరమైనటువంటి క్రియలను చేసేటువంటి ప్రజలుగా నినివే పట్టణస్థులు ఉన్నారు. వారి క్రియలను బట్టి దేవుని యొక్క తీర్పు వారి మీదకి వస్తుంది. నహూము ప్రవక్త చెప్పిన ప్రకారంగానే క్రీస్తు పూర్వం 612 నినివే పట్టణం బబులోను చేతిలో సర్వనాశనం చేయబడుతుంది. నహూము గ్రంథంలోని 3:8 ఉన్న నో అమోను అనే పట్టణం ఉత్తర ఐగుప్తు దేశం యొక్క రాజధానిగా ఉంటుంది. ఇక నహూము గ్రంథంలో దేవుడు ఎలాంటి వాడు అని గనక మనం గమనించినట్లయితే దేవుడు గర్వాంధుల గర్వాన్ని అణిచేవాడని, దేవుడు రోషం గలవాడని, అన్యాయమును పాపమును సహించే దేవుడు కాదు అని, అదేవిధంగా ఆయనను ఆశ్రయించేవారికి ఆయనే ఆశ్రయ కేడముగాను ఉత్తముడుగాను ఆశ్రయ దుర్గముగాను ఉంటాడు అని, ఆయన దీర్ఘశాంతమును మహాబలమును కలిగిన వాడు అని 1:2-3 అదేవిధంగా 7 మనం చూస్తాం. నహూము గ్రంథము అర్థమవ్వాలి అంటే నినివే పట్టణస్థులు చేసినటువంటి పాపాన్ని వారు చూపించినటువంటి గర్వాన్ని మనం దృష్టిలో ఉంచుకొని చదివినట్లయితే నహూము గ్రంథము స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డిఎం చర్చ్ అని ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా సందేహాలు ఉన్నా, మరి ఏ ఇతర విషయాల గురించి తెలుసుకోవాలనున్నా కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.